గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఫిబ్రవరి 28 కాబట్టి మనం అందరం కూడా నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం, కాబట్టి మీ అందరికీ కూడా నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. అయితే మనకి జీవశాస్త్రంలో ముఖ్యమైనది, ఇంకా మానవునికి ఎంతో అవసరమైనది ఏంటంటే హృదయం, హార్ట్ అందనా. అయితే ఈ హార్ట్ గురించి మనకి ఎస్ఏ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవడం ఎలా అంటే, మనం హృదయం పనిచేసే నిర్మాణం తెలియాలి అంటే హృదయం యొక్క నిర్మాణం తెలియాలి, అంతే కదా. అయితే ఇప్పుడు ముందుగా మనం హృదయం యొక్క నిర్మాణాన్ని తెలుసుకుందాం. ముందుగా మానవ హృదయం యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం. నిర్మాణం గురించి తెలుసుకునే ముందు హృదయం గురించి తెలుసుకుందాం. మానవుని గుండె అనేది వరహ పంజరంలోని మీడియాస్టినమ్ అనే కుహరంలో ఉంటుంది. ఇది కొంచెం ఎడమ వైపుకి వంగి ఉంటుంది. అలాగే ఇది మనం బిగించినటువంటి పిడికిలి పరిమాణంలో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే హృదయాన్ని ఆవరించి రెండు పొరలతో ఉన్నటువంటి హృదయ వర్ణం అనేది ఉంటుంది. అవి ఏంటి అంటే వెలుపలి తంతుయుత హృదయ వర్ణము, లోపలి సీరస్ హృదయ వర్ణం. మళ్ళీ ఈ సీరస్ హృదయ వర్ణాన్ని రెండు పొరలతో విభజించవచ్చు. అవి ఏంటంటే వెలుపలి కుజ్యస్తరము, లోపలి అంతరంగస్తరము. ఈ రెండు త్వచాలని కూడా వేరు చేస్తూ హృదయవర్ణ కుహరం అనేది ఉంటుంది. ఈ కుహరం అనేది హృదయవర్ణ ద్రవంతో నిండి ఉంటుంది. ఈ ద్రవం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే త్వచాల మధ్య ఉన్నటువంటి రాబిడిని లేదా ఘర్షణని తగ్గించడానికి మనకి ఈ హృదయవర్ణ ద్రవం అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు గుండె యొక్క నిర్మాణాన్ని విషయానికి వచ్చేసరికి గుండె యొక్క గోడలో మనకి ముఖ్యంగా మూడు పొరలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే వెలుపలి ఎపికార్డియం, లోపలి ఎండోకార్డియం, ఇంకా మధ్యలో ఉండేది మయోకార్డియం. అయితే ఇప్పుడు గుండె యొక్క బాహ్య నిర్మాణం గురించి తెలుసుకుందాం. గుండె యొక్క బాహ్యంగా మనం చూసినట్లయితే మనకి ముఖ్యంగా ఇందులో రెండు కర్ణికలు, రెండు జఠరికలు ఉంటాయి. కర్ణికలు అనేవి పై భాగంలో ఉంటాయి, జఠరికలు అనేవి క్రింది భాగంలో ఉంటాయి. ఈ రెండు కర్ణిక జఠరికలను వేరు చేస్తూ లోతైనటువంటి గాడి అనేది ఉంటుంది. ఈ గాడిని ఏమంటామంటే కరోనరీ సల్కస్ అంటామన్నమాట. అయితే ముందుగా మనం అంతర్నిర్మాణాన్ని విషయానికి వచ్చినప్పటికీ ముందుగా మనకి అంతర్నిర్మాణంలో ముఖ్యంగా నాలుగు భాగాలు ఉంటాయి. అవేంటంటే కర్ణికలు, జఠరికలు, ఇంకా కనుపు కణజాలము, ఇంకా ధమనీ చాపాలు ఉంటాయి. అయితే ముందుగా ఏంటంటే కర్ణికలు, కర్ణికల గురించి తెలుసుకోవాలంటే కర్ణికలు అనేవి పలుచని గోడల్ని కలిగి ఉంటాయి. అలాగే కుడి కర్ణిక ఎడమ కర్ణిక కంటే పెద్దదిగా ఉంటుందన్నమాట. అంటే పరిమాణంలో మనకి ఎడమ కర్ణిక కంటే కుడి కర్ణిక అనేది పెద్దదిగా ఉంటుంది. అయితే ఈ రెండు కర్ణికలను వేరు చేస్తూ మనకి కర్ణికాంతర పటలం అనేది ఉంటుంది. ఓకే, అయితే మనకి పిండస్థ దశలో ఏమవుతుందంటే ఈ కర్ణికాంతర పటలంలో పారామెన్ ఓవెల్ అనే రంధ్రం ఏర్పడుతుంది. ఎందుకంటే పిండ దశలో హృదయం అనేది సరిగ్గా అభివృద్ధి చెంది ఉండదు, కాబట్టి ఈ పారామెన్ ఓవెల్ ద్వారా మనకి రక్తం అనేది పంపు చేయబడుతుందన్నమాట. ఆ తర్వాత శిశు జననం జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఈ పారామెన్ ఓవెల్ అనేది అదృశ్యమైపోయి పారా ఓవెలస్ అనే మచ్చగా మారిపోతుందన్నమాట. ఓకే, అర్థమవుతుందా? అయితే కుడి కర్ణిక అనేది దేహంలోని అన్ని భాగాల నుంచి అంటే ఊపిరితిత్తుల నుంచి తప్ప మిగతా అన్ని భాగాల నుంచి కూడా ఊర్ధ్వ మహాశిర లేదా పూర్వ మహాశిర ద్వారా, అలాగే పర మహాశిర లేదా అధో మహాశిర ద్వారా ఆమ్లజని రహిత రక్తాన్ని సేకరిస్తాయన్నమాట. అదేవిధంగా అధో మహాశిర అనేది కుడి కర్ణికలోనికి తెరుచుకునే ప్రాంతం వద్ద యూస్టాచియన్ అనే కవాటం ఉంటుంది. ఇంకా గుండె చుట్టూ ఉన్నటువంటి కరోనరీ కోటరం అనేది హృదయం గోడల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి కర్ణికలోనికి పంపిస్తుంది. ఓకే, కరోనరీ కోటరం అనేది కుడి కర్ణికలోనికి తెరుచుకునే ప్రాంతం వద్ద టెబేసియస్ కవాటం అనేది ఉంటుంది. అలాగే
ఎడమ కన్యక అనేది రెండు ఊపిరితిత్తుల నుంచి కూడా పుపుస శిరల ద్వారా మనకి ఆమ్లజని సహిత రక్తాన్ని సేకరిస్తాయి. ఓకే, అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ ఏంటంటే, కుడి రంధ్రం వద్ద మనకి త్రిపత్ర కవాటం ఉంటుంది, అలాగే ఎడమ రంధ్రం వద్ద మనకి ద్విపత్ర కవాటం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే జఠరీకలు అనేవి మందమైనటువంటి గోడల్ని కలిగి ఉండి రక్తాన్ని పంపు చేసే అవయవాలు. అయితే ఈ రెండు జఠరీకలు అనేవి జఠరికాంతర పటలమ్ముతో వేరు చేయబడి ఉంటాయి. కుడి జఠరిక కంటే ఎడమ జఠరిక గోడలు అనేవి మందంగా ఉండడం అనేది జరుగుతుంది. జఠరికల లోపల తలం అనేది అనేకమైనటువంటి గట్టులు వంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది. ఈ గట్టులు వంటి నిర్మాణాన్ని కాలుమ్నే కార్నే అని అంటాం. అయితే ఈ జఠరికల మధ్యలో గల పెద్దవైనటువంటి శంఖాల వంటి నిర్మాణాలని ఏమంటామంటే పాపిల్లరీ కండరాలు అని అంటాం. అలాగే ఈ ద్విపత్ర ఇంకా త్రిపత్ర కవాటాలని పాపిల్లరీ కండరాలతో కలుపుతూ మనకి స్నాయు రుజువులు అనే భాగాలు ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే కణుపు కణజాలంలో ముఖ్యంగా మనకి హృదయం మొత్తం కూడా విస్తరించి ఉన్నటువంటి కణజాలం. ఇందులో మనకి రెండు రకాలైనటువంటి కణుపులు అనేవి ఉండడం జరుగుతుంది. అవేంటంటే SAN అంటే శిరాకర్ణిక కణుపు, AVN అంటే కర్ణిక జఠరిక కణుపు. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే శిరాకర్ణిక కణుపు లేదా SAN కణుపు. ఇది ఏంటంటే కుడి కర్ణి యొక్క పైభాగాన ఊర్ధ్వ మహాశిర రంధ్రం వద్ద ఉండి లయారంభకంగా పనిచేస్తుంది. అంటే క్రియాశక్మాల్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ క్రియాశక్మాల వలనే మనకి హృదయం యొక్క శబ్దాలైనటువంటి లబ్బు డబ్బు అనేవి ఉత్పత్తి అవుతాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే AVN లేదా కర్ణిక జఠరిక కణుపు. ఇది కుడి కర్ణిక కింద ఎడం వైపున కర్ణిక జఠరిక పటలం యొక్క రంధ్రం వద్ద ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకి రిలే పాయింట్గా పనిచేస్తుంది అన్నమాట. అంటే SAN నుంచి వచ్చినటువంటి క్రియాశక్మాల్ని సేకరించి వాటిని హృదయానికి పంపించడం అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ధమనీ చాపాలు ముఖ్యంగా మనకి రెండు ఉంటాయి. అవి ఏంటంటే పుపుస చాపము, ఇంకా ఎడమ దైహిక చాపము. పుపుస చాపం అనేది కుడి జఠరిక నుంచి బయలుదేరి ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది అన్నమాట. కుడి జఠరిక పుపుస చాపంలోకి తెరుచుకునే రంధ్రం వద్ద మనకి పుపుస కవాటం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎడమ దైహిక చాపము. ఇది ఎడమ జఠరిక నుంచి బయలుదేరి ఆమ్లజని సహిత రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకి సరఫరా చేస్తుంది. ఎడమ జఠరిక దైహిక చాపంలోకి తెరుచుకునే రంధ్రం వద్ద మనకి మహాధమని కవాటం అనేది ఉంటుంది. ఈ మహాధమని కవాటంలో మనకి మూడు అర్ధచంద్రాకార మడతలు అనేవి ఉంటాయి. అందువలన వీటిని అర్ధచంద్రాకార కవాటాలు అనేసి అంటాం. ఈ పుపుస ఇంకా దైహిక చాపాలు అనేవి ఒకదానితో ఒకటి మనకి లిగ్మెంట్ ఆర్టిరియోజమ్తో కలపబడి ఉండడం అనేది జరుగుతుంది. ఇది హృదయం యొక్క నిర్మాణం. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏంటి అంటే మానవుని గుండె అనేది ఉరహ పంజరంలోని మీడియాస్టిన్ అనే కుహరంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని ఆవరించి హృదయవర్ణం ఉంటుంది. ఇది హృదయవర్ణంతో నిండి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా మూడు పొరలు ఉంటాయి. అవి ఎపికార్డియం, ఎండోకార్డియం అండ్ మయోకార్డియం. అండ్ నెక్స్ట్ ఏంటంటే బాహ్య నిర్మాణంలో మనకి రెండు కర్ణికలు, రెండు జఠరికలు ఉంటాయి. కర్ణికలు అనేవి పై భాగాన ఉంటాయి, జఠరికలు అనేవి దిగువ భాగంలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అంతర్నిర్మాణంలో మనకి నాలుగు భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే కర్ణికలు, జఠరికలు, కణుపు కణజాలము, ఇంకా ధమనీ చాపాలు. ఇది హృదయం యొక్క నిర్మాణం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనము హృదయం పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.